ఓ మిల్లర్ చేతిలో రైతులు దారుణంగా దోపిడీకి గురయ్యారు. అడ్డగోలుగా రైతుల సొమ్మును పలు సాకులతో స్వాహా చేశారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా మిల్లు యాజమాన్యం వ్యవహరించింది. కట్టింగ్ పేరిట వేలాది రూపాయలు కోత పెట్టారు. లక్షల్లో మిల్లర్ దండుకోగా రైతులు వేలల్లో నష్టపోయారు. ఇంతగా నష్టపోయిన రైతులకు డబ్బులు చెల్లించారా అంటే లెక్క కట్టిన బిల్లు మాత్రం వారి చేతిలో పెట్టారు. అదేంటంటే డబ్బు ఇవ్వడానికి సమయం పడుతుందనడంతో అవాక్కవడం రైతులమంతైంది. ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలంలో తుమ్మలపల్లి గ్రామానికి చెందిన రైతుల దయానీయ పరిస్థితిపై కథనం. తుమ్మలపల్లి గ్రామానికి చెందిన కొంతమంది రైతులు తమ ధాన్యాన్ని మిల్లర్కు అమ్మారు. అయితే క్వింటాల్కు కేవలం 3 కేజీలు మాత్రమే తరుగు కింద తీసేయాలి. కానీ సదరు మిల్లర్ మాత్రం ఏకంగా క్వింటాకు 13 కేజీలు కోత పెట్టారు. దీంతో రైతు 67 క్వింటాల ధాన్యానికి 17,000కు పైగా నష్టపోయారు. మిల్లర్ కోత కారణంగా సదరు రైతులకు చివరకు మిగిలింది అప్పులు మాత్రమే. సార్ మొత్తం అయితే అందులో 300 టిక్కీలు పడినాయి సార్ దాంట్లో. 300 టిక్కీలలో దీంట్లో 13 క్వింటాల్ కట్ చేశారు సార్. దాంట్లో టిక్కీకి 10 రూపాయలు ఇచ్చిన మేము 40,000 రూపాయలు లాస్ వచ్చింది సార్ దాంట్లో. మొత్తం దొంగ దోపిడీ చేసినట్టు చేశారు. టిక్కీకి 10 రూపాయలు ఇచ్చి లారీ తీసుకొచ్చుకొని మేము చేసుకున్నాం సార్ రైతు. మా ఇంటి నెంబర్ నోట్లు ఒక ఇత్తు కూడా చేస్తున్నాం. మొక్క కూడా అలా చక్కగా 1% కూడా వచ్చింది. 17% వచ్చింది సార్ మొత్తం మాది. అది ఇలా కోసింది దగ్గర నెలకేసారు సార్. బస్తాలు కూడా సరిగ్గా సక్కరం గీలా గెలిచిన బస్తాలు మళ్ళీ 15 రూపాయలకి ఇచ్చారు. అట్లా మా బస్తాలు సరిగ్గా ఎండబెట్టి మొత్తం గోడ్లు గోరని సెకా సెకా చేసాం సార్ దాంట్లో భోజన కానీ. వర్షాలు కూడా మాకు అన్ని నల్ల పట్టాల మంచి కప్పుకొని బాగా జాగ్రత్త చేస్తాం. ఒక మొక్క కూడా ఇత్తు కూడా కళ కాటా కాటా వాళ్ళని కూడా అడగండి సార్ ఒకసారి. ఒక ఇత్తు కూడా ఆగం కాలం నెంబర్ ఉండి. తాము పండించిన పంట కొనుగోలుకు నెల రోజులు పడితే మిల్లర్లు లూటీ కారణంగా చేతికి పెట్టుబడులు కూడా రావడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. తాలు తరుగు పెరిట కోత పెట్టి వేలాది రూపాయలను మిల్లర్లు వెనకేసుకుంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా ధాన్యం తడిసింది. దీంతో మిల్లర్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. అదేమని ప్రశ్నిస్తే మీ ఇష్టమైతే అమ్ముకోండి లేదా వెళ్లిపోండి అన్న సమాధానం మిల్లర్ల నుంచి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో రైతులు నిలువున దోపిడీకి గురవుతున్నారు. ఇక్కడ మొత్తం రైతులు 6 కలిసి ఒక లారీకి లోడ్ ఎత్తడం జరిగిందండి. 632 బస్తాలు ఎత్తాము లోడ్కి. దాంట్లో నుంచి 87 బస్తాలు కట్టింగ్ అని చెప్పారు. ఆ 87 కట్టింగ్కి మాకు వచ్చేసి 32 క్వింటాల్ చిల్లర వచ్చేసింది. ఆ 32 ఇంటూ మనం ఈ గవర్నమెంట్ లెక్క ప్రకారం వేస్తే మాకు 65,000 రూపాయలు లాస్ వచ్చాయి. దీన్ని మేము గ్రామదీపికలు నిలదీస్తే వాళ్ళు టిక్కీకి 10 రూపాయలు తీసుకున్నారు. ఫస్టే ఇచ్చేటప్పుడే మేము లోడ్ వేయగానే మా కాడ 10 రూపాయలు వసూలు చేయడం జరిగింది. 632 ఇంటూ 10 రూపాయలు చొప్పున 6,320 రూపాయలు వసూలు చేయడం జరిగింది. 6,360 రూపాయలలో ఎవరికి ఎంత అని అంటే మాకు లారీ ఆయనకి 5 రూపాయలు అని చెప్పడం జరిగింది. 4 రూపాయలు వచ్చేసి ఈ సీ కొట్టే వాళ్ళకి ఇస్తామని చెప్పారు. రూపాయి మాకని చెప్పారు వాళ్ళు. లారీ ఆయన నేను కాల్ చేస్తే ఆయన అన్నాడు నేను 5 రూపాయలు ఇచ్చారు బాబు, మాకు 5 రూపాయలు ఇచ్చి వాళ్ళు 5 రూపాయలు తీసుకున్నారని చెప్పిండు. అదేవిధంగా మేము ఫోన్ చేసినప్పుడు ఫస్ట్ లారీ ఆయన 63 బస్తాలే కట్టింగ్ అని చెప్పాడు. మళ్ళీ బండి లోడ్ దిగినాక ఇక్కడికి ట్రక్ షీట్ చూసేసేసరికి 87 బస్తాలు కట్టింగ్ అయినాయి. ఇంత అన్యాయంగా ఎక్కడైనా జరిగిద్దా? ఇది కింటాకి 13 కేజీలు తీయటం ఏంటి కారణం ఏంటి? కింటాకి 13 కేజీలు తీయటం తప్పు కదా? అది తెలుసుకొని మాకు ఖచ్చితంగా న్యాయం చేయాలని కోరుతూ ఇది శ్రీరామ బాయిలర్ మిల్. తుమ్మలపల్లి గ్రామానికి చెందిన మరికొందరు రైతుల పరిస్థితి కూడా ఇదే తీరుగా ఉంది. సదరు మిల్లర్ వారిని సైతం దోపిడీ చేశాడు. రైతుల నుంచి మొత్తం 650 క్వింటాల ధాన్యాన్ని మిల్లర్ యాజమాని కొనుగోలు చేశాడు. ఈ లెక్కన ధాన్యం విక్రయించిన ప్రతి రైతు 20,000 నుంచి 30,000 రూపాయలు నష్టపోయారు. మరో రైతు 300 బస్తాలను సదరు మిల్లర్లకు విక్రయించి 60,000 రూపాయలకు పైగా నష్టపోయారు. మొత్తంగా తుమ్మలపల్లి గ్రామానికి చెందిన రైతులు లక్షల రూపాయలు నష్టపోయారు. టిక్కీలు ఇచ్చినాం లారీకి. 650 టిక్కీలు ఇస్తే 49 టిక్కీలు కటింగ్ వచ్చినాయి. మరి అందులో కటింగ్ వచ్చినాయి. మరి వీళ్ళు ఏమంటున్నారంటే శ్రీరామ్ మిల్లుకి ఎత్తినాం, అయితే మిల్లు కూడా కట్ చేసుకున్నాను వీళ్ళు అంటున్నారు. లారీకి టిక్కీ 10 రూపాయలు లెక్క మేము ఎత్తనాలు చెప్పినాం మేము. అయితే ముందు వీళ్ళు వసూలు చేసుకున్నారు డబ్బులు. వసూలు చేసుకుని లారీ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత లారీ కూడా మాకు ఫోన్ చేసామంటే మేము 10 రూపాయలు లెక్క 5 రూపాయలు లెక్క మాకు ఇచ్చారు, 5 రూపాయలు లెక్క వాళ్ళు కట్ చేసుకున్నారు అంటే లారీ అబ్బాయి చెప్పాడు మాకు. అది సార్ 30 క్వింటాలు కటింగ్ చేశారు. 59 టిక్కీలు సరుకు నెంబర్ 1 సరుకు 600.
ఇదేమని అడిగితే మిల్లర్లు కుంటి సాకులు చెప్తున్నారని రైతులు వాపోతున్నారు. మిల్లర్లు అడ్డగోలుగా రైతుల్ని వేస్టేజ్ కింద ఇష్టానుసారంగా లూటి చేస్తున్న పౌర సరఫరాల శాఖ అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. మిల్లర్ల ఒత్తిళ్లకు అధికారులు తలొగ్గిన కారణంగా తాము ఆర్థికంగా నష్టపోతున్నట్లు వారు తెలియజేశారు. ప్రభుత్వం ఇకనైనా మిల్లర్లపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని బాధిత రైతులు కోరుతున్నారు. నూట పదిహేను టిక్కీలు వేసాము. నూట పదిహేను టిక్కీలకి మిల్ రోళ్ళు పదిహేను టిక్కీలు కట్ చేసి వంద టిక్కీలకే డబ్బులు వేసారండి. అదేందని మాట్లాడితే అది వచ్చింది ఇది వచ్చింది మొక్కలు వచ్చింది కానీ మా తడవని కూడా తడవలేదు. మంచి చెట్లు ఆడిపోయినాక మిల్ రోళ్ళు అట్లా ఇబ్బంది పెట్టేసి అట్లా సిగావు చేశారండి. మాది వైరా అతికుంది, వైరా మిల్లు పేరు అది ఉంది. వేసేసి మాకు 12,000 తగ్గించి వేసారు డబ్బులు. అదే మేము ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకున్నా కానీ ఇంకెక్కువ వచ్చాయి. నెల రెండు నెలలు కళ్ళాల మీద కాపు కాసావు. వానకి అటు తిప్పి ఇటు తిప్పి మాకు చాలా ఇబ్బంది అయింది. గవర్నమెంట్ వల్ల కట్ చేసేసి మళ్ళీ మేడలేము. ఆ లూజ్ టిక్కీలు కూడా వాళ్ళ పేరు మీద రాసుకున్నారని చెప్తున్నారు. మరి అది ఎంతవరకు నిజమో మాకు తెలియదు. దానికి కూడా కొద్దిగా గవర్నమెంట్ చర్యలు తీసుకొని మాకు మిగిలిన డబ్బులు వేపారని